ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళ అమ్మ మాటలు కేవలం విందనుకున్నాను, ఆ మాటలు జాగ్రత్తగా మనసులో దాచుకుంది. వాళ్ళమ్మ చెప్పినట్లే బ్రతుకుతుందని నాకిక్కడికి వచ్చాకే అర్థమైంది. నేను బాధపడినా అందరూ ఆనందంగా ఉంటే చాలు అని నా కూతురు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అందుకే ఆద్యని తీసుకువెళ్తున్నాను. ఆ రోజు వాళ్ళ పెద్ద నాన్న చెప్పగానే తను వెళ్ళిపోతాను అంటే ఇష్టం లేకుండా బలవంతంగా ఉంచడం ఎందుకు? ఎక్కడన్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ వెళ్ళటం నీకు ఇష్టం లేదు, నా కోసం వెళ్ళిపోవాలి అనుకున్నా. వద్దమ్మా, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. శీను కళ్ళలోకి చూస్తూ నేను ఉండలేను పెద్దమ్మ. సీనయ్య, 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 సీనయ్య తీసుకొచ్చాడా నిన్ను? సీనయ్య కోసం వచ్చావా నువ్వు? నేను తీసుకొచ్చాను నిన్ను, నా బిడ్డలా చూసుకున్నానమ్మా. ఆయన కూడా నలాగే చూసుకున్నారు. అలాంటప్పుడు సీనయ్య కోసం వెళ్ళడం ఏంటమ్మా? మా కోసం ఉండకూడదా? నువ్వేంటో, నీ మనసులో ఏముందో, ఇదంతా ఎందుకు చేసావో, ఆ రోజు అందరి ముందు అలా ఎందుకు మాట్లాడావో తెలిసిన తర్వాత వెళ్ళిపోతానంటుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అదే నా మాట విని ఉండిపోమ్మా. కాళ్ళు పట్టుకోనేనా? మీ పెద్దదాన్ని కూడా నేను ఒప్పిస్తాను, నేను ఒప్పిస్తాను. పెద్దమ్మ, మనసుకి నచ్చిన మా నాన్నని దూరం చేసుకోలేక ఆ రోజు మా అమ్మ మీకు దూరంగా వెళ్ళిపోయింది. అన్నా అని మీరంటే ఇష్టం లేనట్లా ఈరోజు నా పరిస్థితి అదే పెద్దమ్మ. మీరంటే ఇష్టం లేక కాదు, ఇష్టపడే మనిషికి ఎదురుగా ఉండలేక నేను వెళ్ళిపోతాను అంటున్నాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.